జూన్ 2024 గీక్స్ ఫర్ గీక్స్ అనే ఒక వెబ్సైట్లో టాప్ 15 ఐఏఎస్ కోచింగ్ ఇన్ హైదరాబాద్ అనే విషయాన్ని ర్యాంకింగ్ ఫీ స్ట్రక్చర్ అని చెప్పి ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిస్ట్ అయితే మనం ఒకసారి చదువుదాము. అండ్ దాంట్లో లా ఎక్సలెన్స్ని టాప్ ఐఏఎస్గా ఇచ్చారు, తర్వాత బ్రెయిన్ ట్రీ ఇచ్చారు, తర్వాత కృష్ణ ప్రదీప్, తర్వాత విజయన్ ఐఏఎస్, నెంబర్ 5 ఎనలాగ్, నెంబర్ 6 హైదరాబాద్ స్టడీ సర్కిల్, నెంబర్ 7 ఆసి రెడ్డి, నెంబర్ 8 ఏకేఎస్ ఐఏఎస్, నెంబర్ 9 సిఎస్బి ఐఏఎస్, నెంబర్ 10 యోజన, నెంబర్ 11 ప్రజ్ఞ ఐఏఎస్, నెంబర్ 12 డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్, నెంబర్ 13 డాక్టర్ డిబి కుమార్, అండ్ నెంబర్ 14 ఐఏఎస్ బ్రెయిన్స్, నెంబర్ 15 ది ఐఏఎస్ మెంటార్స్. టాప్ 15 అని చెప్పి ఇవ్వడం జరిగింది వాళ్ళ వెబ్సైట్లో. లాస్ట్ అప్డేట్ జూన్ 2024గా ఉంది. అయితే ఏ బేసిస్లో ఈ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇచ్చారు? సో నేను డెఫినెట్లీ నేను టాప్ 7 లేకపోతే టాప్ ఇన్స్టిట్యూట్స్ లేకపోతే ఇది బాగుంది లేకపోతే ఇన్స్టిట్యూట్ బాగుంది అని చెప్పడానికి నేను చాలా గ్రౌండ్ వర్క్ చేస్తాను, మీకు కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాచ్ సైజ్ చూసుకోవాలి, ఆ తర్వాత వచ్చేసి మనము ఫ్యాకల్టీ చూసుకోవాలి, సిలబస్ ఆన్ టైం కంప్లీట్ చూసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్తో మాట్లాడాలి, అండ్ ఇంకా వచ్చేసి ఈ సబ్జెక్ట్ వైజ్ ఏదైతే 1-to-1 మెంటార్షిప్ ఉండాలి, ఆన్సర్ రైటింగ్ ఉండాలి, టెస్ట్ సిరీస్ క్వాలిటీ ఉండాలి, టెస్ట్ సిరీస్ తర్వాత దానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, దేంట్లో ముందున్నాం దేంట్లో వెనకబడ్డం అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ బ్యాచ్ సైజు ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఒక టాప్ ఇన్స్టిట్యూట్ ఇది బాగుంటుంది, ఇది ఇలా ఉంటుంది అని చెప్పి జనరల్గా నేను ఓవర్వ్యూ ఎనాలిసిస్ అనేది ఇస్తూ ఉంటాను. సో ఇక్కడ దీంట్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ నాట్ ఈవెన్ ఎగ్జిస్ట్ యాక్టివ్గా కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అంటే కంప్లీట్లీ ఎగ్జిస్ట్ లేదని కాదు కానీ యాక్టివ్గా లేవు. యాక్టివ్గా లేని ఇన్స్టిట్యూట్ కూడా తీసుకొచ్చేసి దేర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూట్స్ వేర్ ఆర్ యాక్టివ్గా ఉన్నాయి, కొంచెం బెస్ట్ కూడా ఉన్నాయి. ఈ టాప్ 15లో డెఫినెట్లీ యాక్టివ్గా ఉన్న ఇన్స్టిట్యూట్స్ లైక్ మనం చూసుకుంటే విష్ణు ఐఏఎస్ కానివ్వండి, లేకపోతే సుబ్రహరంజన్ కానివ్వండి, ఇవన్నీ హైదరాబాద్లో ఉన్నాయండి, హైదరాబాద్లో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్. లేకపోతే యాక్టివ్గా ఉన్న ఇన్స్టిట్యూట్స్, యాక్టివ్గా లేని ఇన్స్టిట్యూట్ అవుట్డేటెడ్ కంటెంట్ ఇచ్చారు ఇక్కడ. సో నేను ఐఎమ్ నాట్ సేయింగ్ టాప్ 15లో విష్ణు ఐఏఎస్ ఒకటి అంటే 100% విష్ణు ఐఏఎస్ ఒకటి, టాప్ 15లో యాక్టివ్గా ఉన్న ఇన్స్టిట్యూట్స్లో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేసి సుబ్రహరంజన్, తర్వాత రాథోడ్ ఐఏఎస్, తర్వాత శంకర్ ఐఏఎస్ హైదరాబాద్లో ఉంది, ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మీకు వస్తుంది ఏకం ఐఏఎస్ ఉంది, ఓకే, ఇవన్నీ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో యాక్టివ్గా ఉన్న ఇన్స్టిట్యూషన్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఓకే, వాటిని వదిలిపెట్టేసేసి అసలు యాక్టివ్గా లేని కొన్ని ఇన్స్టిట్యూట్స్ను టాప్ 15 అని చెప్పేసేసి ర్యాంకింగ్ సిస్టంలో టాప్ ఒక ఇన్స్టిట్యూట్కి ఇచ్చేసేస్తే, సో ఏ విధంగా ఇచ్చారో క్లారిఫికేషన్గా ఇంకా డీటెయిల్గా ఉంటే ఇంకా బాగుండేది. ఏ బేసిస్లో నెంబర్ 1 ఇచ్చారు, ఏ బేసిస్లో నెంబర్ 2 ఇచ్చారు, ఏ బేసిస్లో నెంబర్ 3 ఇచ్చారు, ఏ బేసిస్లో ఇచ్చారు, సో అది క్లియర్ కట్గా అట్లీస్ట్ టాప్ 5 ఇన్స్టిట్యూట్స్ అయినా కానీ లైక్ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ కానీ, బ్రెయిన్ ట్రీ కానీ, కృష్ణ ప్రదీప్, నెంబర్ 4 వచ్చేసి విజయన్ ఐఏఎస్, నెంబర్ 5 ఎన్లాగేస్ టాప్ ఇచ్చారు కదా, వాటిలో ఏ బేసిస్లో టాప్ ర్యాంకింగ్స్ ఇచ్చారు అనేది ఇంకా డీటెయిల్గా ఉంటే ఇంకా బాగుండేది. సో మీరైతే ఇది ఒకసారి ఆలోచన చేసుకోండి, ఆలోచన చేసుకొని డెఫినెట్లీ మీరు ఈ టాప్ 5 ఇన్స్టిట్యూట్స్ మీ లిస్ట్లో యాడ్ చేసుకొని మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్రాస్ వెరిఫై చేసుకొని జాయిన్ అవ్వచ్చు. బట్ చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ యాక్టివ్గా ఇన్స్టిట్యూట్స్ని కూడా వీళ్ళు అప్డేట్ చేయలేకపోయారు. సో ఇక్కడ రియాలిటీ ఎలా తెలుస్తుందో ఏంటో ఏ విధంగా ఇన్ఫర్మేషన్, నేనంటే ఎనాలిసిస్ చేస్తాను పబ్లిక్, ఇక్కడ అశోక్ నగర్లో మనం తిరుగుతూ ఉంటాను, మన స్టూడెంట్స్ మనకి పర్సనల్గా 1-to-1 సెషన్స్ కూడా తీసుకుంటారు, 1-to-1 సెషన్స్ తీసుకొని ఇదిగొన్నా ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉందని నాకు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో రకరకాలుగా నాకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, బట్ ఇది అప్డేటెడా కాదా అనేది సో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ రాంగ్, బట్ ఏంటి అంటే ఇంకా డీటెయిల్గా వై టాప్ ఇన్స్టిట్యూట్ అనేది ఇస్తే బాగుండేదేమో. Okay, thank you. This is Raj signing off.